హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేలాంసిక బ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మూడు పప్పుల గారెలు చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ గ్లాస్ ఫుల్ శనగపప్పు తీసుకున్నానండి నేను. ఈ గ్లాస్కి సగము మినపప్పు తీసుకున్నాను, గుండు మినపప్పు. ఈ గ్లాస్ పావు పెసరపప్పు తీసుకున్నానండి నేను. ఈ మూడు పప్పులు నీట్గా 3 to 4 times కడిగి ఒక 2 to 3 hours నానబెట్టుకోవాలండి. 3 hours తర్వాత వాటర్ మొత్తం తీసేయాలండి. ఎలా ఉండాలి పప్పులు, అన్ని పప్పుల నుంచి తీసేయాలి. ఇన్ని పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బర్కగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి. ఇట్లా బర్కగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి. ఈ మూడు పప్పులు కూడా బర్కగా గ్రైండ్ చేసుకోవాలండి. సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మూడు పప్పులు కూడా. వాటర్ పొయ్యొద్దండి, ఇలా బర్కగా గ్రైండ్ చేసుకోవాలండి పప్పు. పప్పులన్నీ గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాము, తగినంత ఉప్పు. నేను 2 teaspoons వేస్తున్నానండి ఉప్పు, 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారము, 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon నువ్వులు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కర్రీ లీవ్స్, పుదీనా. బర్కగా గ్రైండ్ చేసిన ధనియాల పొడి 1 teaspoon. ఇది అంతా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి. ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకునేది ఉంటే చేసుకోండి. అంతా కలుపుకున్నానండి నేను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక కవర్ తీసుకొని దానికంతా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ప్రెస్ చేసుకోవాలండి, సన్నగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇప్పుడు ఇందులో వేసేయాలి. అన్నీ ఇలానే వేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. అన్నీ గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలండి. మాడనివ్వద్దు, మాడితే టేస్ట్ చేంజ్ అవుతుందండి. అయినాయండి ఇవన్నీ. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి మొత్తం ఇలానే ప్రెస్ చేసుకొని ఫ్రై చేయాలండి. సంక్రాంతి స్పెషల్ గారెలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.